భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం భారతీయులు ప్రవాస భారతీయులు కూడా ఈ నరక చతుర్దశి ధనత్రయోదశి దీపావళికి సంబంధించినటువంటి అనేకమైన సందేహాలు ఉన్నాయని భక్తి వర్ణి అడగడం జరిగింది కాబట్టి వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయడం కోసం భక్తి మీకు ఆ వివరాలన్నీ అందిస్తుంది మొదటి ప్రశ్న ధనత్రయోదశి ధనత్రయోదశి నుండే దీపావళి పండుగను ప్రారంభించాలా ధనత్రయోదశి రోజుని లక్ష్మీ పూజ ఎందుకు చెయ్యాలి అలాగే ఆ రోజు యమద్వీపాన్ని ఎందుకు పెడతారు ఈ ప్రశ్న మీరు అడిగారు మీ ప్రశ్నకి సమాధానంగా అసలు ధనత్రయోదశి అంటే ఏమిటి ధనత్రయోదశి రోజుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకుని దేవధానవులు చిలికారు సముద్రాన్ని క్షీర సముద్రాన్ని అందులోంచి మనకు అయ్యగా వచ్చి అందులో ధన్వంతరి ఈ రోజు వచ్చాడు అన్నమాట అండి ధన్వంతరి జయంతి ధన్వంతరాయ విద్మహే అమృత కలసహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాతో ఆయుర్వేద ఔషధ అమృత కలశాన్ని బట్టుకు ధన్వంతరి వచ్చాడు ఆయన అవతరించినటువంటి రోజు కాబట్టి దన్తేరా దన్తేరాస్ ధన్వంతరి అన్నారు అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా క్షీర సముద్రంలో వస్తుంది కాబట్టి అమ్మవారిని ప్రార్థించండి అని శ్రీమన్నారాయణమూర్తి మహావిష్ణువు చెప్పేసరికి దేవతలందరూ కూడా ప్రార్థించారు ఆ క్షీర సముద్ర రాజితనైనటు మహాలక్ష్మి అమ్మవారు ఆ సముద్రంలో పద్మంలోంచి కలువు పువ్వులోంచి ఆ పద్మంలో చక్కగా అమ్మవారు ఉద్భవించింది వెంటనే దేవతలు దివాచి ఆయన నమస్కారం చేయగాని అందరూ వేడుకోగాని జల జల జలజల ఆ క్షీర సముద్రం నుండి పద్మంలో ఉండే అమ్మవారు పద్మ పద్మసమర మహాలక్ష్మి అమ్మవారు వచ్చి శ్రీమన్నారాయణముది మెడలో మాల వేసింది వివాహం చేసుకుంది అటువంటి రోజు లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు చంద్రుడు ఇలా ఎన్నో వచ్చే మాట ధన్వంతరి ఇలాగా మన కామదేవును కల్పవృక్షాలు ఇవన్నీ కూడా వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా మనకి చెప్పడం అందుకే ఈ దీపావళి అంటే ఒక రోజు పండగ కాదు ఐదు రోజులు పండుగలు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాఢ్యమ విధియ భగిని అస్త భోజనం ఈ ఐదు రోజులు కూడా పండగ మాట అండి కాబట్టి ఈ ధన్వంతరి ధన ధనత్రయోదశని లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అవతరించినటువంటి రోజు కాబట్టి ధనత్రయోదశి నుండే దీపావళి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అయితే ధనత్రయోద ఉదయాన్నే అంటే ఒక రోజు ముందుగానే మనం లేదా ఉదయ ధనత్రయోద ఉదయాన్నే ఇల్లంత ఏ ఏ గృహం ఇంట్లో ఏదో ఒక మంచి గది ఏర్పాటు చేసి ఈశాన్యంలో కానీ తూర్పుగా కానీ ఆ గది అంత శుభ్రంగా కడుక్కొని ముగ్గులు పెట్టుకుని గంధంతో కానీ సుగంధ ద్రవ్యాలతోటి లవండరు ఈ గంధంతో చక్కగా గుడ్డ పెట్టి కడిగిన తర్వాత ఆరిన తర్వాత తుడవాలన్నమాట తుడిచి చక్కగా ఆ గదికి మధ్య భాగంలో ధాన్యాన్ని పోసి దానిపైన ఒక వెండిపల్లిం కానీ ఇత్తరపల్లిం కానీ పెట్టి లక్ష్మీదేవిని నారాయణ సమేతంగా లక్ష్మీనారాయణ చిత్రపటం కానీ పెట్టుకుని ధాన్యం గుట్టకి ఇటు అటు కూడా దీపాలు పెట్టుకుని విశేషంగా కలవ పువ్వులతోటి మల్లెలతోటి జాజులతోటి గులాబీలతోటి తులసతోటి మరువము దవనము బిల్వములు తులసితోటి విశేషంగా లక్ష్మీనారాయణ సమేతంగా మహాలక్ష్మిని విశేషంగా ధనత్రయోదశి రోజున ఆరాధిస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి తాంత్రికంగా కూడా మనకి గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ శంఖాలు ఉత్తర ఉత్తరావ దక్షిణావర శంఖాలు పూజించడం కూడా సాంప్రదాయం ఉంది అలాగే ఈ విధంగా ఆరాధన చేసుకుని ఆ ధన్వ ఆ ధనత్రయోదశి రోజునే అఖండ దీపారాధన కూడా చేసుకునే సాంప్రదాయం కూడా ఉంది అందులో నాలుగు గోమతి చక్రాలు వేసుకోవడం అలాగే లక్ష్మీదేవి కుంకం పూజ చేసి అక్కడ కూడా నాలుగు గోమతి చక్రాలు పెట్టుకోవడం అమ్మవారి చుట్టూ కూడా చక్కగా గోమతి చక్రాలు పెట్టి ఆ కుంకం పూజ చేసుకోవడం వల్ల ఆ ఎక్కడ దీపారాధనలో నూనె ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ గోమరి చక్రాలు తీసుకుని క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కూడా ధన సమృద్ధి కలుగుతుంది తాంత్రిక విధానంలో తంత్రశాస్త్రం చెప్పింది మనకి అయితే లక్ష్మీదేవిని ధనత్రయోది ఎవరైతే ఆరాధిస్తారో విశేషమైన ధన సంపదలన్నీ కూడా వాళ్ళకి అమ్మవారి ఇస్తుంది కాబట్టి విశేషంగా అమ్మవారిని ఆరాధించారు కాబట్టి అమ్మవారిని విశేషంగా ఆది లక్ష్మి నమస్తభ్యం సర్వశక్తి స్వరూపిణి గృహేదేవి ఫలం దేహి ధాన్యం దేహి సురేశ్వరీ ధనలక్ష్మీ నమస్తుభ్యం ధనధాన్య వివర్ధిని ధాన్యం దేహి ధనం దేహి రాజ్యం దేహి రమే ప్రభు శుభే అని లక్ష్మీదేవిని ధనలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారి నారాయణ సమేతంగా విశేషంగా ఆరాధన చేస్తే ధనత్రయ ఉదయం సాయంత్రం చెయ్యాలి ఈ విధంగా ధనత్రయోద పూజ చేసుకుని సాయంకాలం కూడా విశేషంగా ఆరాధన చేసుకునే ముందుగా మనకి ప్రధాన సింహద్వారం ఉంటుంది ఆ ప్రధాన సింహద్వారం కుడి పక్కనే యమద్వీపం అని ఉంటుంది ఆ దీపం పెట్టుకుంటే యమబాధలన్నీ లేకుండా ఉంటాయి కాబట్టి ఒకరొక సమయంలో భర్తను రక్షించుకోవడం కోసం ఒక మహాపతివ్రత ఆ దీపాన్ని బయట బంగారాన్ని బయట వేసి ఈ విధంగా చేయడం వల్ల భర్త ఆయుష్యుని కాపాడుకుందన్నమాట అలాగే మీరు బంగారం బయట వేయక్కర్లేదు ఉన్న బంగారాన్ని మీరు కుంకుడిగా పులుసు పెట్టి కొత్త బ్రెష కురుక్కుని కుంకుడిగా పులుసుతో శుభ్రం చేసుకుని ధనత్రయోదశ చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకుని ఈ ఐదు రోజులు అలంకరణ అయిన తర్వాత దీపావళి రోజును ధరించండి లేదా అయిన మొన్నడైనా సరే విధి రోజుని అన్నా భోజనాలు కాబట్టి ఆ రోజున చక్కగా ఆభరణాలు ఆభరణాలు పూజ చేయడం బంగారాన్ని దానం చేయడం బంగారాన్ని మహాలక్ష్మీ అలంకరించడమే ధన ఉద్దేశ్యం ఉద్దేశం కొనమని ఎక్కడా లేదు ధనవంతులైనటువంటి వాళ్ళు కొనుక్కుంటారు తప్పు లేదు దానికి ఏమంటే విశేషంగా ఆరాధన చేసుకోవాలి మన బంగారాన్ని శుభ్రం చేసుకోవాలి కుంగుడిగా పులుసు పెట్టి కాబట్టి ఆ శుభ్రం చేసినటువంటి ఆ హారాలన్నీ అమ్మవారికి నారాయణమూర్తికి అమ్మవారికి అలంకరణ చేసి అర్చించుకుని చక్కగా అమ్మవారి విశేషంగా ఈ నాలుగు రోజులు కూడా పిండి వంటలతోటి ప్రసాదాలతోటి క్షీరాలతో పంచామృతాభిషేకం అమ్మవారి చిన్న విగ్రహం పెట్టుకుని అభిషేకం చేసుకొని అమ్మవారి విశేష ఒక కలువులు ఒకరోజు గులాబీ పూలు ఒక రోజు బల్లెలు జాజులు మరువము దవనము బిల్వ పత్రాలు తులసి పత్రాల చేత కలువల చేత కూడా విశేషంగా ఆరాధన ఐదు రోజులు కూడా చేసుకోవడం కోసమే ధనత్రయోదశి నుండి దీపావళి రోజు వరకు కూడా ఈ విధంగా ఆరాధన చెయ్యాలి అని మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది అదే విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది